ఎండమావులు. వేసవికాలంలో కొన్నిసార్లు తారు రోడ్ల మీద మనం ప్రయాణించేటప్పుడు కొంత దూరంలో నీరు ఉన్నట్లు కనబడుతుంది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీరు ఉండదు. వీటినే ఎండమావులు అంటారు. ఎండమావులు ఏర్పడడం సంపూర్ణాంతర పరావర్తనానికి ఒక మంచి ఉదాహరణ. ఈరోజు ఎండమావులు ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం. ఎండమావులు అనేవి దృక్భ్రమ వల్ల ఏర్పడతాయి. వేసవికాలంలో రోడ్డు ఉపరితలానికి దగ్గరగా ఉన్న గాలి వేడిగాను, రోడ్డు ఉపరితలానికి చాలా ఎత్తులో ఉన్న గాలి చల్లగాను ఉంటుంది. అంటే ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు సాంద్రత పెరుగుతుందని మనకు తెలుసు. అంటే ఎత్తు పెరిగే కొద్దీ గాలి సాంద్రత పెరుగుతుంది. గాలి యొక్క వక్రీభవన గుణకం సాంద్రతతో పాటు పెరుగుతుందని కూడా మనకు తెలుసు. కాబట్టి ఎత్తు పెరుగుతున్న కొలది గాలి వక్రీభవన గుణకం పెరుగుతుంది. కాబట్టి రోడ్డు ఉపరితలానికి దగ్గరగా ఉన్న వేడిగాలి కంటే రోడ్డు ఉపరితలానికి పైన ఉన్న చల్లని గాలి వక్రీభవన గుణకం ఎక్కువగా ఉంటుంది. యానక వక్రీభవన గుణకం ఎక్కువగా ఉంటే ఆ యానకంలో కాంతి వేగం తక్కువగా ఉంటుంది. యానక వక్రీభవన గుణకం తక్కువగా ఉంటే ఆ యానకంలో కాంతి వేగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పైన ఉండే సాంద్రతరమైన చల్లగాలిలో కంటే కింద ఉండే విరళమైన వేడిగాలిలో కాంతి వేగంగా ప్రయాణిస్తుంది. ఆకాశం నుండి లేదా ఎత్తైన చెట్టు నుండి వచ్చే కాంతి పైనుండి కిందకు సాంద్రత మారుతున్నటువంటి గాలిగుండా ప్రయాణిస్తూ రోడ్డుకు దగ్గరగా వచ్చినప్పుడు వక్రీభవనానికి లోనై సంపూర్ణాంతర పరావర్తనం చెందుతుంది. ఆ కాంతి వక్ర మార్గంలో ప్రయాణించి పరిశీలకుణ్ణి చేరుతుంది. పరిశీలకుడికి ఆ కాంతి నేలపై పరావర్తనం చెంది వస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇలా జరగడం వల్ల ఆకాశం యొక్క మిథ్యా ప్రతిబింబం మనకు రోడ్డుపై నీళ్ల వలె కనబడుతుంది. దీనినే ఎండమావి అంటారు.